చెరువుల్ని తలపించిన హైదరాబాద్ రోడ్లు లోతట్టు కాలనీలో మళ్లీ ముంపు భయం. అల్పపీడనంతో చాలా జిల్లాల్లో భారీ వర్షాలు మరో రెండు రోజులు ఉంటాయని ఐఎండీ అలర్ట్. 13న అసెంబ్లీ 14న మండలి ప్రత్యేక సెషన్ రేపు సాయంత్రం భేటీ కానున్న కేబినెట్. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో 100% పోలింగ్, కరోనా సోకిన నేతలు పీపీఈ కిట్లతో ఓటింగ్. గజ్వేల్ అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు లేదు, బైపోల్ ప్రచారంలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి. నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్న ఉత్తమ్, దుబ్బాకపై ఇన్నాళ్లు హరీష్ ప్రేమ ఏమైందన్న పొన్నం. పచ్చని భూములు ఫార్మాసిటీకి ఇవ్వబోమన్న రైతులు, భూసేకరణ లెక్కల్లో తేడా ఉందన్న ఓబీసీ కమిషన్. బెంగాల్లో ముట్టడి కార్యక్రమంపై మమత సీరియస్, బీజేపీ నేతలు కార్యకర్తలపై కేసులు నమోదు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కు నోబెల్ శాంతి బహుమతి, కరోనా టైంలో కోట్ల మంది ఆకలి తీర్చారని ప్రశంస. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. 3 గంటల పాటు ఆగకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల మోకాళ్లలోతో నీళ్లు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో దాదాపు 3 గంటలు కుండపోత వాన పడింది. సాయంత్రం చిన్నగా మొదలైన వాన నిమిషాల్లోనే భారీ వర్షంగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో ఆగకుండా వర్షం పడింది. దీంతో హైదరాబాద్ రోడ్లు చెరువుల్ని తలపించాయి. సౌత్ సెంట్రల్ హైదరాబాద్ లో వర్ష ప్రభావం ఎక్కువగా కనపడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకి వెళ్లే టైం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముషీరాబాద్ రాజా డీలక్స్ దగ్గర, మెహదీపట్నం, అత్తాపూర్, బషీర్బాగ్, పంజాగుట్ట ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. శ్రీనగర్ కాలనీ, మణికొండ, టోలీచౌకి, షేక్పేట్ లో భారీ వర్షం పడింది. అత్యధికంగా ఆసిఫ్ నగర్ లో 14 సెంటీమీటర్లు, ఖైరతాబాద్, విజయనగర్ కాలనీలో 12 సెంటీమీటర్లు, బంజారాహిల్స్, షేక్పేట్, టోలీచౌకిలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గుడి మల్కాపూర్, రెడ్ హిల్స్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షం పడింది. పాటిగడ్డ, చార్మినార్, బేగంపేట్, బేగం బజార్ లో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెహదీపట్నం టోలీచౌకి రోడ్డులో భారీగా వరద నీరు నిలిచింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బండ్లగూడ ఎక్స్ రోడ్, కాళీ మందిర్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వర్షంతో ఎప్పటిలాగానే రోడ్లపై నరకం చూశారు జనం. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోతే చాలా చోట్ల నాలాలు పొంగిపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావద్దని అధికారులు అలర్ట్ ఇచ్చారు. నడుంలోతు నీళ్లు ఉండటంతో గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోయారు వాహనదారులు. భారీ వర్షంతో మరోసారి ముంపు భయంతో వణికిపోయారు సిటీ జనం. రోడ్లపై నీళ్లను తొలగించడానికి జీహెచ్ఎంసీ రెస్క్యూ టీంలు ప్రయత్నిస్తున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేయకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కురుస్తుండటంతో సిటీలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు సీఎండీ రఘుమారెడ్డి. ఇంజనీర్లందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. రేపు కరీంనగర్, సిద్దిపేట, జనగామ, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అక్టోబర్ 12న తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
మరోవైపు రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. సీఎం కేసీఆర్ కు పరిపాలన మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. వర్షాలతో సిటీలో రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయన్నారు. ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. రాష్టంలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం 1000 కోట్లతో సెక్రటేరియట్ నిర్మించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చే ముందు కేసీఆర్ ఏమన్నాడు ఆ రోజులలో, అరే ఆంధ్ర పరిపాలనలో కార్లన్నీ కూడా ఓడలైపోతున్నాయి, డ్రైనేజ్ సరిగా లేదు, మన రాష్ట్రం వచ్చిన తర్వాత మనం హైదరాబాద్ సిటీని మంచిగా చేసుకుందామని చెప్పి అప్పుడు కేసీఆర్ చెప్పినాడు. 6 సంవత్సరాలు అయిపోయినాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన కొడుకు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉండి 6 సంవత్సరాలైనాయి, ఆయనకు ఇప్పుడు ఓడలు కనబడతలేదా? మొన్న ప్రజలు ఈ నీళ్లలో డ్రైనేజ్లలో వైపౌట్ వాషౌట్ అవ్వడము నిజంగానే హైదరాబాద్ ప్రజలకు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే తుగ్లక్ పాలన చేస్తున్నాడో, రాష్ట్రంలో రోడ్లు బాగా కావాలి, డ్రైనేజ్ బాగా కావాలని చెప్పి ఆలోచన లేదు, కానీ సెక్రటేరియట్ని కూల్చేసి 1000 కోట్ల రూపాయలు ఖర్చుతో మళ్ళా ఖర్చు పెట్టాలని చెప్పి ఈ తుగ్లక్ మహారాజు కేసీఆర్ ఏదైతే పరిపాలన చేస్తున్నాడో హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ముఖ్యమంత్రికి పరిపాలన మీద సొయ్యి లేదు. ఫామ్ హౌస్ కట్టుకోవడము, ఎట్లా కమిషన్లు దోచడము, ఇవే ఆలోచన వస్తున్నది. కానీ మన హైదరాబాద్ సిటీని ఎట్లా మంచి చేయాలి, తెలంగాణ ఎట్లా మంచి చేయాలని చెప్పి ఆ ఆలోచన రావట్లేదు. మనము ఈ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రి కేసీఆర్కి చూపించాలి, మాయ మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఓట్లు వేపించుకొని ప్రజలకు ఏదైతే మొబ్బు పెడుతున్నాడో దాన్ని తిప్పికొట్టే అవసరం ఉంది. అందరం కలిసి కేసీఆర్కి కేటీఆర్కి మనం ఒక సరైన గుణపాఠం చెప్దాం. అసెంబ్లీ ప్రత్యేక సెషన్ పెట్టేందుకు రెడీ అయింది సర్కార్. ఈ నెల 13-14వ తేదీల్లో సభ జరపాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం కాబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. మున్సిపల్ చట్టంలో ఉన్నవన్నీ జేహెచ్ఎంసీ చట్టంలోనూ చేర్చాలని అనుకుంటోంది సర్కార్. రెండు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు రెడీ అయింది సర్కార్. ఈ నెల 13న శాసనసభ, 14న మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జీహెచ్ఎంసీ యాక్ట్లో వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ మార్చనున్నారు. కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు వార్డుల్లో చెట్లు పెంచకపోయినా, పెట్టిన చెట్లు కాపాడకపోయినా కార్పొరేటర్లను తొలగించే విధంగా చట్టంలో మార్పులు చేయనున్నారు. వార్డుల వారీగా ఆఫీసర్ల నియామకం, ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసే విధంగా జీహెచ్ఎంసీ యాక్ట్లో సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. అధికారిక స్లమ్ ఏరియాలో నల్ల పన్ను రద్దు చేసే ఆలోచన, ప్రతి వార్డులో యూత్ కమిటీ, ఉమెన్ కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లాంటి గ్రూపులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలు ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమై వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ఓ విధానం రూపొందించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు. మరోవైపు యాసంగిలో పంటల సాగు, ధాన్యం కొనుగోలుపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. యాసంగిలో రైతులు పండించిన పంటలను గ్రామాల్లోనే కొనేలా 6000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. నియంత్రిత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలుపై రేపు మధ్యాహ్నం క్యాంప్ ఆఫీసులో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. యాసంగిలో ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే నష్టమనే అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర సర్కార్ పెద్ద ఎత్తున మొక్కలను దిగుమతి చేస్తుండటంతో రాష్ట్రంలో మొక్కలు సాగు చేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల ఆందోళన, ప్రజల ధర్నాలు కొనసాగుతుండటంతో అసెంబ్లీలో దీనిపై కూడా మరోసారి చర్చించే అవకాశం ఉంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ పోలింగ్ ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా వచ్చిన ప్రజాప్రతినిధులు చివర్లో ఓటు వేశారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 100% పోలింగ్ నమోదైంది. మొత్తం 824 ఓట్లకు గాను 824 ఓట్లు పోలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 28, కామారెడ్డి జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతంకర్ లక్ష్మీనారాయణ పోటీ చేశారు. ఈ నెల 12 ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, భీమ్గల్, బాన్స్వాడ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, నిజామాబాద్ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు ఓటు వేశారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆఫీసులో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత సహా పలువురు ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భీమ్గల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాన్స్వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కామారెడ్డిలో విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే జాజుల సురేందర్, బోధన్లో ఎమ్మెల్యే షకీల్ ఓటు వేశారు. కామారెడ్డి, బోధన్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. నిజామాబాద్ జిల్లా పరిషత్ పోలింగ్ సెంటర్లో బీజేపీ ఎంపీ అరవింద్ ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం దగ్గరలో టీఆర్ఎస్ నేతలు, ఓటర్లు ఉండడంపై నిరసన వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఓటర్లు, కార్యకర్తలు, నేతలు సమావేశం కావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా వచ్చిన ప్రజాప్రతినిధులు చివరిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాచారెడ్డి మండలం, భవానీపేట, దోమకొండ మండలం, ముత్యంపేట ఎంపీటీసీలు పీపీఈ కిట్లు ధరించి ఓటు వేశారు. టీఆర్ఎస్ సర్కార్ మాటలకు చేతలకు పొంతన లేదన్నారు బీజేపీ నేతలు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తప్ప రాష్టంలో వేరే నియోజకవర్గాలే లేవా అని ప్రశ్నించారు. 3 నియోజకవర్గాల్లోనే ఎక్కువ అభివృద్ది చేశారని ఆరోపించారు నేతలు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కొనసాగిస్తామన్నారు. దుబ్బాక బైపోల్ క్యాంపెయిన్ లో బిజీగా ఉంది కమల దళం. కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు నేతలు. దుబ్బాకలో కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి. గజ్వేల్లో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. గజ్వేల్ని చూస్తే గచ్చిబోలిలాగా ఉందన్న జితేందర్ రెడ్డి, దుబ్బాకలో మాత్రం రోడ్లు గతుకులమయంగా ఉన్నాయన్నారు. మంచి బిల్డింగ్లు, ఒక్కొక్క బిల్డింగ్లు ఎట్లున్నట్టు, ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, లేదా మున్సిపల్ బిల్డింగ్, లేకపోతే పంచాయత్ బిల్డింగ్, అవన్నీ చూసుకుంటే అక్కడ ఎట్లా అనిపిస్తుందంటే గచ్చిబోలిలా, హైదరాబాద్లో గచ్చిబోలి బిజినెస్ సెంటర్లో దిగినట్టున్నారు. ఆ రోడ్లు కూడా అంత బాగుంది. అదే కొంచెం దూరం వచ్చినాక ఆ సిమెంట్ అది దాపర్ రోడ్, అవన్నీ మంచి రోడ్లు అని కూడా అయిపోయింది. నేను నా పక్కలో నన్ను తమ్ముని అడిగిన, ఏంటో తమ్ముడు ఇది ఢిల్లీలో ఉన్న బీజేపీ చీఫ్ బండి సంజయ్ రేపు ఉదయం హైదరాబాద్ రానున్నారు. తర్వాత నేరుగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి వేములవాడకు వెళ్లి సాయంత్రం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆదివారం కరీంనగర్ లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కొనసాగిస్తోంది బీజేపీ. హైదరాబాద్ సిటీలోని డివిజన్లో ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యపై పాదయాత్ర చేస్తున్నారు బీజేపీ నేతలు. హయత్ నగర్ డివిజన్ లో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. కాలనీలో తిరుగుతూ ఎల్ఆర్ఎస్ తో కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. కరోనాతో పైసలు లేక జనం ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సామాన్యులను దోచుకుంటుందన్నారు. ఈ ప్రభుత్వం పేర్కొంటే కానీ కడుతులు మాత్రము పదుల సంఖ్య కూడా లేవు. కేవలం ఓటర్ల మాదిరిగానే పేద పని చూస్తుంది తప్ప వాళ్లకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం కార్యాచరణ చేపడతలేదు. కాబట్టి ప్రభుత్వానికి కను జరపాలంటే, కనువిప్పి కావాలంటే రాబోయే జీఎస్ఎం సెలక్షన్ లో ప్రతి పేదవాడు కూడా భారతీయ జనతా పార్టీ పుడవలసిన అవసరం ఉన్నది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణరావు. బాలిక కుటుంబ సభ్యులతో కలెక్టర్ను కలిసిన వరుణ్ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో జరుగుతున్న భూసేకరణలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఓబీసీ కమిషన్ సభ్యులు అధికారుల వివరణకు రైతులు చెప్తున్న దానికి తేడా ఉందన్నారు. ఒకే దగ్గర వందల ఫార్మా కంపెనీలు వస్తే భవిష్యత్తు తరాలు నష్టపోతాయన్నారు. ఓబీసీ సభ్యులు ముచ్చర్ల ఫార్మా సిటీ భూ నిర్వాసితులతో అభిప్రాయ సేకరణ నిర్వహించింది ఓబీసీ కమిషన్. నేషనల్ బీసీ కమిషన్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు ముచ్చర్ల ఫార్మా సిటీ భూ నిర్వాసితులు. మంచి పంటలు పండే భూములు లాక్కున్నారని ఆవేదనగా చెప్పారు. రంగారెడ్డి జిల్లా తాడిపర్తిలో జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఓబీసీ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి, బీసీ కమిషన్ సభ్యులు కుశలేంద్ర సింగ్ పటేల్, తల్లోజు ఆచారి పాల్గొన్నారు. నానక్ నగర్, తాడిపర్తి, మేడిపల్లి, కుర్మిద్ద, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడెం రైతులు తమ బాధను చెప్పుకున్నారు. అందుకని మన అన్నపూర్ణ భూమాతాకి రక్షించుకోవాలంటే మనం అందరం కూడా ఒకటి కావాలి. మా భక్తులు అర్థం చేసుకుంటూ ఫర్మాషన్ తెచ్చిండు. ఆ ఫర్మాషన్ ఎనభై శాతం మంది రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలన్నారు ఓబీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి. కానీ అంతమంది ఒప్పుకున్నట్లు అనిపించడం లేదన్నారు. అసలు ఫార్మా సిటీకి ఎంత ల్యాండ్ అవసరమో చెప్పాలని అధికారులను అడిగారు. భూములు కోల్పోతున్న రైతుల్లో ఎక్కువగా బీసీలు ఉన్నారని, వారికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. అధికారులను ఢిల్లీకి పిలిచి వివరాలు తీసుకుంటామన్నారు. खाने के लिए कहाँ से अन्न पैदा होगा, सब्जियां कहाँ से लाई जाएगी, दूध कहाँ से होगा, फसलें कहाँ से पैदा की जाएगी, ये इंश्योर करना पड़ेगा सरकार को, तब वहाँ अधिग्रहण होगा. రైతు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుందన్నారు ఓబీసీ కమిషన్ సభ్యులు. అధికారులేమో గ్రామ సభల్లో ఆమోదించి భూములు తీసుకున్నట్లు చెబుతున్నారని, రైతుల అభిప్రాయాలు వేరుగా ఉన్నాయన్నారు. పరిహారం ఎంత ఇస్తారో చెప్పకుండా భూములు లాక్కున్నారని మండిపడ్డారు. From the willing farmers who have agreed the negotiation value and come forward will fully to give their land. ఈ ఊర్లా ఈ చుట్టుపక్కల మొత్తం భూములు వెళ్ళిపోయినాక ఈ తాటిపర్తి గాని, నానక్ నగర్ గాని, మేడిపల్లి గాని, లేకపోతే ఇక్కడ కుర్మిద్ద గాని, ఈ చుట్టుపక్కల ఊర్లలో మీకు ఏం పని ఉంటుందని ఇక్కడ ఉంటారు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీ కోసం యాచారం, కందుకూరు మండలాల్లో 19,000 ఎకరాలకు పైగా భూములను సేకరిస్తోంది ప్రభుత్వం. రైతులు వ్యతిరేకిస్తున్న భూములు లాక్కుంటుండటంతో బీసీ నేతలు, రైతులు ఓబీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఓబీసీ కమిషన్ రైతుల అభిప్రాయ సేకరణ నిర్వహించింది. బెంగాల్లో మమతా సర్కార్ బీజేపీ మధ్య వివాదం ముదురుతోంది. నిన్న బీజేపీ చేపట్టిన ఆందోళనలపై బెంగాల్ పోలీసులు కేసులు పెట్టారు. దీనిపై బెంగాల్ బీజేపీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్పై లీగల్ గానే పోరాడతామన్నారు. నబన్నాచెలో పేరుతో వెస్ట్ బెంగాల్లో గురువారం రోజు బీజేపీ నిర్వహించిన ఆందోళనలు సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఆందోళనలకు సంబంధించిన బీజేపీ నేతలపై కేసు నమోదు చేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, ఎంపీలు లాకెట్ చటర్జీ, అర్జున్ సింగ్, రాకేష్ సింగ్, బీజేపీ నేతలు భారతీ ఘోష్, జయప్రకాష్ మజుందర్లపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు బెంగాల్ పోలీసులు. చట్ట విరుద్ధంగా గుమిగుడ్డం, చట్టాన్ని ఉల్లంఘించడం వంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసులు తృణమూల్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్. పోలీసులను తమ క్యాడర్ లాగా వాడుకుని దాడులు చేయిస్తున్నారన్నారు. కేసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. और ये जो हथरास कांड हुआ उसको लेकर चीफ मिनिस्टर ने भी यहां रैली निकाली कलकत्ता में सबके सामने. किससे परमिशन लिए थे, कौन सा डिस्टेंसिंग था, क्यों पुलिस ने सचेत नहीं किया, क्यों नहीं एफआईआर किया है, जबकि बीजेपी लिखित में अनुमति मांगा और सारा सूचना देके गया है, तब कानून की बात आती है. तो आप परमिशन नहीं देंगे. डेमोक्रेसी केवल उनके लिए, हमारे लिए नहीं है. और डिजास्टर मैनेजमेंट एक्ट खाली हमारे लिए, कानून हमारे लिए. तो इसलिए जो उन्होंने शुरू किया, हम बंगाल में सब उनकी अनुप्रेरणा से करते हैं, हमने भी वही किया है, लेकिन हम फंस गए. నబన్నా చెలో పోరాటంలో తాము గెలిచామన్నారు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య. సెక్రటేరియట్ ను శానిటైజ్ చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2021లో తప్పకుండా సెక్రటేరియట్ ను, సీఎంఓను శానిటైజ్ చేసి తీరుతామని ట్వీట్ చేశారు. బెంగాల్లో
లో బీజేపీఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యపై పోలీసుల దాడికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బషీర్బాగ్ దగ్గర బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దహనం చేశారు. బెంగాల్లో బీజేపీపై దాడులు ఆపకుంటే టీఎంసీ నేతలపైన ప్రతి దాడులు ఉంటాయని హెచ్చరించారు. నిన్న ఏదైతే అక్కడ ప్రొటెస్ట్ అక్కడ కార్యకర్తలు చనిపోతే దాన్ని పరిమర్శించడానికి అక్కడ మా నాయకుడు వెళ్ళాడు. కావాలని ఆయన మీద నిన్న దాడి చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆపాలని చెప్పి నేను టీఎంసీ అధ్యక్షురాలని అలాగే సీఎంని మేము హెచ్చరిస్తున్నాము. బెంగాల్లో పార్టీ కార్యకర్తల హత్యలకు నిరసనగా కోల్కతాలో బీజేపీ కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ తీశారు. వందల సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బెంగాల్ సర్కార్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ తీర్మార్ వార్తలు. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.